అయ్యయ్యో అంతటి మాట అనకండి ఆఖరి దాకా ఆగండి అంతటి మాట అనకండి ఆఖరి దాకా ఆగండి చూడండి నా పనితనమేదో చూడండి చూడండి నా పనితనమేదో చూడండి ఎరువులు వేసిన కాయగూరలు ఎవరు వండినా అంతేనమ్మా కమ్మని రుచులు కావాలంటే కల్తీలేని చాల్తీలిచ్చి చూడండి నా పనితనమేదో చూడండి అయ్యయ్యో 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 అందాక ఈ ప్రాణం నిలిపేరా ఏమండి సారు ఆ బట్లర్ దరగారు అన్నీ తెలుసని అన్నారు అంతటి మాట అనకండి ఆఖరి దాకా ఆగండి చూడండి నా పనితనమేదో చూడండి మనసు మమత మంచి కలిపి దేవుడు వండిన వంటే మనిషి ఎందుకు ఉప్పు కారం నీలోనే ఉన్నది కమ్మని మమకారం చూడండి నా పనితనమేదో చూడండి ఏమిటి అపోహదర్శనం ఏ శాతమా ఎన్నాళ్ళైందో నా మీకు చూసి కూర్చోండి సార్ సారీ డ్రోజ్ ఒప్పవాడు అయ్యావు కదా ఒరే అంటే మీ ఆవిడ ఏమన్నా అనుకుంటుందేమో తీర్చలేరా మా సుజాత తొందరగా అమ్మా తొందరగా వచ్చారు కమింగ్ డాడీ ఓ అయ్యా బట్లర్ బహదూర్జీ ఎస్ మేడం ఎవరో చుట్టాలు వచ్చారట కాఫీ రెడీ చేయి కాఫీ అంటే ఎవరు రెడీ మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి ఒక్క నిమిషంలో తయారు చేసి తీసుకొచ్చేస్తాను అదైనా బాగా చేస్తావా చూస్తారుగా బ్రహ్మాండం తీసుకురా వచ్చే ముందు ఒక ఉత్తరం ముక్కైనా రాసావు కదా వచ్చే వాళ్ళకి ఉత్తరాలు టెలిగ్రామ్ లేదురా ఏమండి ఎప్పుడు మీ వ్యాపారాల గురించి కానీ మా కోడలు ఇంత అందంగా ఉంటుందని ఒక్కసారి కూడా చెప్పలేదే అప్పుడే చెప్తే అక్కడి నుంచే నువ్వు దృష్టి పెడతావని అవును ఆ అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందిరా అక్కిరికే కదరా ఈ తిప్పలన్నీ మీ చెల్లెలు కన్నీళ్లు చూడలేక ఏ దేవుడు కోపం వచ్చి శపించాడో అనని ఇలా తీర్థయాత్రలు తీసుకుని బయలుదేరాను చెల్లెమ్మా నువ్వేం బాధపడకమ్మా నీ కొడుకు ఎక్కడో తాగుడు మూతలు ఆడుతున్నాడమ్మా తప్పకుండా తిరిగి వస్తాడు అమ్మా సుజాత నేను సరే నిమ్మరసం తాగేవాడిని వాళ్ళకైనా కాఫీ ఇస్తావా లేదా చెప్పండి చూడు మరి ఏంటి రేపటితో ఇక్కడే నుంచున్నా ఏ కాఫీ కుదరలేదా అది కాదండి ఉన్నట్టుండి గుండెల్లో ఒకటే నొప్పి ఇప్పటివరకు బాగానే ఉన్నా ఉన్నానా అండి అదేంటోనండి ఒకేసారి బాధగా ఉందండి అబ్బా ఒరే ఓసారి అమెరికాలో ఏం జరిగిందంటే ఒరే నీ పెదాలేమో కదులుతున్నాయి నాకు వినిపించడం లేదు అవును కాఫీ పడుతుంది ఏం వినపడదు కదూ మాకు బట్లర్ వ్యసం తొగలెట్టాళ్లే వాడి సర్వీస్ తోటే చూస్తుంటే వంట కూడా వాడే మొదలెట్టాడు ఏం చేస్తున్నాడు ఏమిటో చూసి వస్తాను
మీరు మాట్లాడుతూ కూర్చోండి, నేను వెళ్ళి పంపిస్తాను. అయితే డాక్టర్ని పిలుస్తాను. వద్దండి, నేనే వెళ్ళి చూసిస్తాను. ఏమిటమ్మా, ఏమైంది? ఏమిటోనండి, ఉన్నట్టుండి ఇలా బాధపడుతున్నాడు పాపం. అలాగా ఏమిటి బాబు, ఎక్కడ నొప్పి? ఉండలోనండి. ఉండలోనా? ఏది, ఇటు తిరుగు బాబు. పర్వాలేదు, బొమ్మాట పడకు బాబు, నీ తల్లి లాంటిదాన్ని. అది తగ్గిపోతుంది. అదేమిటి బాబు, మీ అమ్మే నీ పక్కనుంటే ఇలా వదిలిపోగలదా? ఏమిటి బాబు, నీకు అమ్మలేదా? నేనే అమ్మలేదు. ఏ అమ్మతో పోట్లాడి వచ్చేశావా? లేదత్తయ్య, పేద కుటుంబంలా ఉంది, వాళ్ల కోసమే రెండు ఉద్యోగాలు చేసి సంపాదించి పంపాలని చూస్తున్నాడు. నా తండ్రి, కన్నవాళ్ల మీద నీకెంత ప్రేమ నాయన. నేను 10 నెలలు మోసి కన్నాను, లక్షలిచ్చాను, ఇల్లు విడిచిపోతుంటే సంతకం చేసి చెక్బుక్కి ఇచ్చాను. కానీ క్షేమ సమాచారాలు తెలుపుతూ ఒక ఉత్తరం ఒక రాయడానికి కూడా మనసు రాలేదు వాడికి. బాబు, మీరు పదండి అత్తయ్య, అసలే ప్రయాణం చేసి అలసిపోయినారు. అతని సంగతి నేను చూసుకుంటాను. ఏమిటో అమ్మా, అతను అమ్మ అని పిలిస్తే నా విజయే పిలిచినట్టుంది. మిస్టర్ బట్లర్ బహదూర్ గారు, ఆపు, నువ్వెందుకు ఇలా పురట్నొప్పులు పడుతున్నావో అర్థమైంది. మేడం, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో నీకు తెలిసిపోయింది కదా. వాళ్ళు రాక రాక మా ఇంటికి వస్తే నువ్వు వాళ్ళు ఎదుట పడలేక నాటకం ఆడుతున్నావు, అవునా? అబ్బే, అదేం లేదు మేడం. అసలు వాళ్ళెవరో తెలుసా? లంకంత ఇల్లట, ఒకటే బట్లర్లు, నౌకర్లు, చాకర్లు, ఇంటి నిండా మనుషులేనట. కోటీశ్వర్లు అన్నమాట. కానీ ఏం లాభం? వాళ్ళకి ఒకడే కొడుకు, తల్లిదండ్రులతో పోట్లాడి పారిపోయాడు ప్రభుత్వుడు. చచే, అతను ఒక కొడుకేనా? దుష్టుడు. సరే, నీ వంటతో వాళ్ళని పుస్తలు పెట్టడం ఇష్టం లేక మంచి నాటకమే ఆడావు, ఇక దయచేయి. నిజమేనండి, వాళ్ళని చూడగానే నాకు భయం వేసింది. వాళ్ళు ఉన్న ఈ 4 రోజులు నాకు సెలవు ఇప్పించండి ప్లీజ్. ఏం చేస్తా, నీ పుణ్యవాణి, ఈ 4 రోజులు మా హోటలే గతి. క్షేమంగా వెళ్ళరా నాయనా. థ్యాంక్ యూ మేడం. పనిలో సున్నా. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మేడం మేడం ప్లీజ్. ఇవి మాత్రం బాగా తెలుసు. బుద్ధితనం కూడా ఒకప్పుడు మహా గొప్పవరంరా సాంబయ్య. ఎందుచేత గురు? ఎందుచేత ఏమిట్రా, తన కళ్ళ ముందర ఎంత ఘోరం జరిగినా నాకు కనపడటం లేదు అని చెప్పొచ్చు, కష్టపడకుండా తినొచ్చు. గుడ్డివాళ్ళందరికీ ఆ అదృష్టం ఉందంటావా గురు? అందరి సంగతి నేను ఎందుకంటాను? అందమైన అక్కో చెల్లో వదినో ఉండొద్దు. వదిలైతే మరీ సుఖం అని పుట్టా గురు. అందులోనూ విధవరాలు అయితే మరీ సుఖం. అప్పడాలకని గుడ్డోని, పప్పడాలకని బుడ్డోని పంపించి వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళే గట్టి తిని సంపాదించు. దొంగ నాయాళ్ళారా, ఎంకు సర్రా. అరే ఇప్పుడు ఈ దొంగన ఎక్కడ చెప్పురా. నిన్ను వీళ్ళు అందరినీ మాట్లాడుతున్నారు, వద్దు. అమ్మా వదలమ్మా, బాబాయ్ని తప్పుగా వదిలే. చిన్నయ్య వద్దు, చిన్నయ్య, వాళ్ళు మాట్లాడుతున్నది నిన్ను కాదు, నన్ను కాదు. మనల్ని దిక్కు లేని వాళ్ళగా చేసిన భగవంతుని, ఆయనకే కోపం రాకుండా అలా కూర్చుంటే మనం మాత్రం ఏం చేయగలం? ఏం చేయగలవా? చూడు, చేసి చూపిస్తాం. చిన్నయ్య, కుక్క బతుకులు మీరు దొంగ నాయాలి. ఎవరా బాబు,
కదలిస్తే నట్టు విరగొట్టాడు రాగతో సన్యాసి శిష్యుడు. కళ్ళేరా ఉంటే ఎక్కడ పట్టాలో చూసి పట్టేవాడు, మరీ గుడ్డు బాదులు బాదాడు. గుడ్డి వేత బాస్తాడు బాస్తాడు. ఈ గుడ్డు బాగోదు, ఈ గుణసుందర కథ ఎంతకాలం సాగుతుందో చూస్తానుగా. మళ్ళీరా గురు, మళ్ళీనా మళ్ళీ మళ్ళీనా చూస్తావుగా నా తలాక. చిన్నయ్య, చిన్నయ్య లేడు బాబు. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మకానికి వెళ్ళాడు. మందుని తీసుకొస్తాను, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళాడు? తమరన్న మాకు జరగద్దా బాబు. అదేమిటమ్మా, ఇల్లు గడిచేటట్టు నేను చూసుకుంటానని చెప్పానుగా. కల్మషం లేని మీ మంచితనం తెలియక కాదు బాబు. కుళ్ళిపోయిన ఈ లోకం సంగతి పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నా. దయచేసి ఇక నుంచి మా ఇంటికి రాకండి. నన్నేదో అన్నారని చిన్నయ్య 10 మంది మీద పడి తన ప్రాణాల వరకు తెచ్చుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం ఉంటే వాళ్ళు నాకు దక్కేవాళ్లే కాదు. పైగా మీరు కల్పించుకోవటం, వాళ్ళ నిందలకు బలం ఇవ్వటం, వాటికి మమ్మల్ని బలిపెట్టడమే. అవునమ్మా, ఒక విధంగా మీరు చెప్పింది కూడా నిజం. అడవిలో కేక వేయటం,